నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రం మన వార్తలు. నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం, నేను సుహాసిని. ఇటీవల కరోనాతో మృతి చెందిన సుతారాం మాయా బ్రహ్మచారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన జిల్లా విశ్వబ్రాహ్మణ నాయకులు పూర్తి వివరాల్లోకి వెళ్తే, సుతారాం మాయా బ్రహ్మచారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన జిల్లా విశ్వబ్రాహ్మణ నాయకులు. అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ఒంగోలు రామ్నగర్కు చెందిన సుతారాం మాయా బ్రహ్మచారి మరణం పట్ల వారి కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని ఉద్దేశంతో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో వచ్చిన నగదు 33,216 రూపాయలను మాయా బ్రహ్మచారి కోడలు సుధా విశ్వకర్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట రజని, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ, మా పిలుపు మేరకు స్పందించి 24 గంటల్లో ఆర్థిక సహాయం అందించిన దాతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరిచారు. జిల్లా స్థాయిలో విశ్వబ్రాహ్మణుల సమస్యలు తెలిసిన వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేయాలని సంఘం నిర్ణయానికి సభ్యులందరూ కూడా కట్టుబడి ఉన్నామని, అందుకు ఇదే నిదర్శనమని అన్నారు. ఇటీవల కరోనాతో మరణించిన బీసీలకు 5 లక్షల రూపాయలు సబ్సిడీతో రుణం అందించడానికి దరఖాస్తులను 25వ తేదీలోపు ఆఫీసులో ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ సమయం చాలకపోవడం వల్ల దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని 15వ తేదీ వరకు పెంచాలని గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అధికారులకు మెయిల్ ద్వారా వినతి పత్రం పంపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుతారాం శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి సీతారామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు కంచర్ల నాగనరసింహాచారి, అద్దంకి అధ్యక్షుడు పొన్నపల్లి బ్రహ్మానందం, చింతలపూడి వీరయ్య, పవన్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న మొన్న జరిగిన మై బ్రహ్మచారి చనిపోయిన కార్యక్రమంలో జిల్లా సంఘంలో కట్టడం జరిగింది. ఈరోజు మై బ్రహ్మచారికి అందివ్వాలని వాళ్ళ బంధువులు చూస్తే, ఈరోజు దాతల ద్వారా మొత్తం 33,118 రూపాయలు అందించడం జరిగింది. మొత్తం అందరికీ ఇంత విరాళం ఇచ్చిన అందరికీ, ప్రత్యేకించి జిల్లా సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఒక 24 గంటల్లో 33,218 రూపాయల నగదుని దాతలు విరాళంగా ఇచ్చినందుకు దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఒంగోలు సుతారాం మాయా బ్రహ్మచారి గారు వయసరిత పెద్దవారు. మరి వారి బాబు కూడా ఉన్నప్పటికీ కరోనా కాలంలో పనులు లేక చాలా ఇబ్బందులకు గురై ఆర్థిక పరిస్థితిని అక్కడ వారి బంధువులైనటువంటి వారి కోడలు విశ్వకర్మ సుధా గారు, మరి మా సెక్రటరీ గారికి మా దృష్టికి తేవడం జరిగింది. దాన్ని మేము క్షుణ్ణంగా అన్ని విషయాలు పరిశీలించిన మీదట తప్పకుండా ఆ కుటుంబానికి అండగా భరోసాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిటీ నిర్ణయం మేరకు దాతలను పిలుపుని ఇవ్వడం జరిగింది. మా పిలుపుని మన్నించి గౌరవించి మంచి హృదయంతో ఈ నగదుని 2 రోజులు అందజేసినందుకు దాతలందరికీ మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ, మేము వచ్చిన ఉద్దేశంతో ఆ కుటుంబానికి ఇదే కాకుండా భవిష్యత్తు కాలంలో కూడా అండగా ఉంటామని సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఆ నగదుని యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఇవ్వాలనుకున్నాం, కానీ కరోనా పరిస్థితులు కాబట్టి వారి కుమారులు దిన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నందున అతను రాకూడదు. అందువల్ల వారి పెద్ద కోడలటువంటి విశ్వకర్మ సుధా గారు ఇక్కడ రావడం జరిగింది. వారి చేతికి మేము ఈరోజు సంఘ కార్యాలయంలో స్థానిక పెద్దలు జిల్లా కమిటీ సమక్షంలో వారికి అందించడం జరిగింది.